కాపర్ వైర్ చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను సుల్తానాబాద్ పోలీసులు పట్టుకున్నారు. సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మీడియా సమావేశంలో ఏసీపీ గజ్జి కృష్ణ మాట్లాడుతూ, మంచిర్యాల జిల్లా మందమరి బెల్లంపల్లికి ఐదుగురు ముఠాగా ఏర్పడి జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్నారని, సుల్తానాబాద్ శాస్త్రీయ నగర్ ట్రాన్స్ఫార్మర్ రిపేర్ షాప్లో 300 కేజీల కాపర్ వైర్ దొంగలించి హైదరాబాద్కు తరలించి అమ్ముకునేవారని అన్నారు. నిందితుల వద్ద నుంచి 200 కేజీల కాపర్ను దొంగతనానికి ఉపయోగించిన బైక్ను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. దానిలో ఆ రోజు 300 కేజీల అందాజు 300 కేజీల ట్రాన్స్ఫర్ రిపేర్కి వచ్చినట్లు ఈ ట్రాన్స్ఫర్ సంబంధించినటువంటి దాన్ని తీసి అందులో ఆయిల్ తీసి ఈ కాపర్ అంతా కూడా బిజీ చేస్తుంటే బైండింగ్ పోయినా ఆయిల్ పోయినా అంతా రిపేర్ చేసి మళ్ళీ దాన్ని వర్క్ చేసేటట్టు చేసి దాన్ని మళ్ళీ ఈ పోల్స్కి చేయడం రైతు ఇబ్బంది కాకుండా చూసుకొని చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ఈ రిపేర్ సెంటర్ మీద ఈ గుర్రాల చిన్నపోయి అని చెప్పేసి ఇక్కడ మందమరి 50 మందమరి చెందిన మూడో సాఫ్ట్ ఏంటంటే మొదటి నుంచి కూడా ఇద్దరు మూడో సాఫ్ట్ ఏంటంటే ఓన్లీ కాపర్ వైర్ దొంగతనం వెళ్ళిపోతూ ఉన్నాడు. అందులో భాగంగానే మన 23 రోజు మన దగ్గర కూడా శాస్త్రంలో జరిగింది. దాన్ని ఎస్ఐ గారు ఎఫ్ఐఆర్ చేసి కేసు కట్టి నిందితుల కోసం మన సుల్తానాబాద్ సిఐ గారు మరియు సుల్తానాబాద్ ఎస్ఐ గారు వాళ్ళ టీం వీళ్ళందరూ కూడా నానా కష్టపడి నాన్న దగ్గర ఇన్ఫర్మేషన్ వాళ్ళ మీద పెట్టడం, ఎవరైనా తెలుసుకోవడం దానిలో ఇన్ఫర్మేషన్ పెట్టడం. ఈరోజు మళ్ళీ ఉదయం అంటే యాక్చువల్లీ ఇంకుంది ఆ రోజు, ఎందుకంటే తెల్లారగాం ప్రాంతంలో చేయడంతో అలికిడి పడి ఏం చేస్తారంటే కొంత ఒక 300 మంది అందం తీసుకొని వెళ్ళిపోతారు. ఇంకా ఉందని చెప్పి ఉద్దేశం కొద్దీ పోలీసులు ఇక్కడ తిరుగుతున్నారనే ప్రయత్నంలో వాళ్ళు ఉంటారు, కానీ మా పోలీసులు వాళ్ళ కోసం తిరుగుతున్నారు అనే విషయం వాళ్ళకి తెలియక ఈరోజు వెళ్ళి మానే మళ్ళీ వచ్చే ప్రయత్నం చేస్తే మా ఎస్ఐ గారు మా సిఐ గారు ఆధ్వర్యంలో మా ఎస్ఐ గారు వాళ్ళ టీం ఈరోజు వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మాత్రం 4 దొంగతనం చేసిన వ్యక్తులు ఒక రిసీవర్ అంటే తీసుకున్న అతను అది తెలిసి మనం రికార్డ్ చేయడం జరిగింది. అట్లాగే ఒక బైక్ కూడా వాళ్ళు వాడిన బైక్ కూడా విచారణ జరిగింది. ఈరోజు మనం వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. కోర్టులో ఇప్పుడు ఏమంటే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. రమేష్